లేని విధంగా ఆయన ప్రజల మనసుల్లోనే ఉన్నారు. ఈ నెల ఆగస్టు 16వ తారీఖున ఆయన మరణించడం జరిగింది. ఆయన యొక్క అస్థికలు కితాభస్మం కలస రూపంలో సుమారు దేశవ్యాప్తంగా ఉన్న 100 నదుల్లో నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు రాజమండ్రిలో గోదావరిలో నిమజ్జనం చేయాలని, దీనికి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ సోమ వీర్రాజు గారు పూజా కార్యక్రమాలు నిర్వహించాలని, తదనంతరం పూజా కార్యక్రమాల తర్వాత కలస నిమజ్జనం మన స్థానిక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ గారు సోమ వీర్రాజు గారి చేతుల్లో మీదుగా జరిపించాలని నిర్ణయం చేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్సీ గారు ఇంకా రాజమండ్రి రావడం లేట్ అయింది, ఇంకా రాలేకపోతున్నారు, దారిలో ఉన్నారు. దానివల్ల పార్టీ సీనియర్ నాయకులు గరిమెళ్ళ చిట్టుబాబు గారి చేతుల మీదుగా ఇక్కడ పూజ నిర్వహించి కలస నిమజ్జనం చేయించడం జరిగింది. గారితో మా ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఇంత అంతో కాదు, చాలా ఉంది. నేను నా వయసు సుమారుగా 11-12 ఏళ్ళు ఉన్నప్పుడు వాజ్పేయి గారు రాజమండ్రి రావడం జరిగింది. ఆ సమయంలో భారతీయ జనసంఘ్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ రాజమండ్రిలో జరిగాయి. రాజమండ్రి వాస్తవులు ప్రముఖ న్యాయవాది శ్రీ అవసరాల రామారావు గారు ఆ టైంలో అఖిల భారతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. ఆ సమయంలో వాజ్పేయి గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, తర్వాత బలరాజ్ మధోక్ గారు, ఇలాగ ఎంతోమంది ఆ పెద్ద నాయకులందరూ రాజమండ్రి రావడం అది మన రాజమండ్రి యొక్క అదృష్టం. వారు మళ్ళీ అక్కడ మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించడం అది మాకు మరొక అదృష్టం. ఇంకొక నా అదృష్టం ఏంటంటే వాజ్పేయి గారు తన వళ్ళు నన్ను కూర్చోపెట్టి ఆప్యాయతగా పలకరించడం, అది నేను మరవలాని ఘట్టం. అప్పటి నుంచే రాజకీయాల్లో కొంత మనం వెళ్ళాలి అని ఒక భావన బహుశా ఆయన వళ్ళు కూర్చోపెట్టడం వల్లే నాకు కలిగి ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే చాలా సంవత్సరాలు నేను భారతీయ జనతా పార్టీలోనూ జనసంఘ్లో యాక్టివ్గా ఉన్నాను. కొన్ని వ్యాపారిక కారణాల వల్ల దానివల్ల నేను అంత యాక్టివ్గా లేకపోయినా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ నేను ఒక సభ్యుడిగానే ఉంటాను. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో నేను చిన్నప్పటి నుంచి ఉన్నాను. మా అరుణ్ కుమార్ గారితో చిన్నప్పుడు వాగ్వివాదాలు కూడా జరిగాయి మాకు ఆర్ఎస్ఎస్ విషయంలో. ఆయనకి మనసులో గౌరవం ఉన్నా పైకి ఒక పార్టీ వేరే పార్టీ అవ్వడం వల్ల వాదించేవారు. ఇవన్నీ అస్తమానం జరిగేవి మాకు, చాలా సరదాగా ఉండేది అప్పుడు. ఆ టైము రాజకీయాల్లో అంటే ఒకరికొకరు విలువలు ఇచ్చేవాళ్ళం, అంతేగాని ద్వేషం అన్నది ఉండేది కాదు. అది నిజంగా మా యొక్క అదృష్టం. మాకు అలాంటి అందరూ రాజకీయ నాయకులు అందరూ ఆ టైంలో ఇవాళ కూడా మాతో అదే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. వాజ్పేయి గారు వల్ల ఇవాళ దేశంలో ఈ స్వర్ణ చతుర్భుజ అంటే ఈ నేషనల్ హైవేస్ ఇవాళ మనకు ఏర్పడడం అది నిజంగా దేశం యొక్క ఉన్నతికి ఎంతో కారణమైంది. ఆయన చేసిన పనులు ఎన్నో ఉన్నాయి, చెప్పరాని పనులు బోలన్నీ ఉన్నాయి. అరుణ్ కుమార్ గారు మీరు ఆ టైంలో ఉన్నారు కదా ఎంపీగా, వాజ్పేయి గారు సమయంలో ఎంపీగా చేశారు కాబట్టి నాకన్నా ఆయన గురించి బాగా మాట్లాడగలరు. సో నేను మన వాజ్పేయి గారికి మా కుటుంబం తరఫున రాజమండ్రి పార్టీ తరఫున నేను నా యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తూ విరమిస్తాను. బిహారి వాజ్పేయి గారు భారత మాజీ ప్రధానమంత్రి, భరతమాత ముద్దుబిడ్డ, భారతరత్న అవార్డు గ్రహీత మన మధ్యలో లేకపోవడం మనందరికీ బాధాకరమైన విషయం. వారు లేని లోటు ఎవరు తీర్చలేనటువంటిది. వారు ఏదైతే మనకి 10 సార్లు పార్లమెంట్లో ఉండి సీనియర్ పార్లమెంట్ పొలిటీషియన్గా ఈ దేశానికి దిశ నడిపించినటువంటి గొప్ప వ్యక్తి, ప్రధానమంత్రిగా కొనసాగిన సమయంలో భారతదేశంలో కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి అభివృద్ధిగా ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆర్థిక అభివృద్ధి చెందాలి, అన్ని వసతులు అందుబాటులో ఉండాలని చెప్పి అనేక విషయాలని ప్రజల ముందుకు తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా
రాజకీయాలకు అతీతంగా ఈ దేశాన్ని ముందడుగు వేయించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి వ్యక్తికి మనం అందరం ఈరోజు ఇక్కడ రాజమండ్రిలో వారి యొక్క అస్థికలు కలపడం, గోదావరిలో మొన్న 26వ తేదీన తూర్పుగోదావరి జిల్లాకి వెస్ట్ గోదావరి నుంచి ఈ యొక్క యాత్ర ప్రముఖ పగా సత్యనారాయణ గారు మన జిల్లాకు అందించారు. అక్కడి నుంచి రావులపాలెం మీదుగా దాదాపుగా 27వ తేదీన అన్ని అసెంబ్లీలను కొత్తపేట, పీగన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ రూరల్, రామచంద్రపురం, కాకినాడ, పిఠాపురం, పత్తిపాడు, జగ్గంపేట, రాజానగరం, మన నైట్ రాజానగరం తీసుకొచ్చి అక్కడ ఉంచడం జరిగింది. ఇవాళ ఉదయం అక్కడి నుంచి బయలుదేరి రాజమండ్రి సిటీకి వచ్చి ఈ రూటు పెద్ద కార్యక్రమాలు చాలా బాగా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగినటువంటి కార్యక్రమాలు చాలా మంచి రెస్పాన్సు. ఏ విధంగా వాజ్పేయి గారిని ఆదరించారంటే వారు కలిసి వస్తుందంటే బయటకు వచ్చి ఆ మహానుభావుని ఏ విధంగా దర్శించుకుందామని ఒక నమస్కారం పెట్టడానికి ప్రయత్నం చేసేవారు. అటువంటి ఆయనకి మనం ఘనమైన నివాళులు అర్పించాలంటే వారి యొక్క ఆశయ సాధన, వారి ఆలోచనని మనం అందరం అందిపుచ్చుకొని ఈ దేశానికి, భారతమాతకి ఒక గంట సమయం ఇచ్చి మనం పనిచేసి వారు కోరుకున్నటువంటి రాజ్యాన్ని సాధించుకొని ఈ యొక్క వారికి ఘనమైన నివాళులు అర్పించడం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భరత్ మాతాకి జై. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మహిళా సాధికారత అని ఈరోజు అందరూ మాట్లాడతారు, కానీ అసలు మహిళా సాధికారత అర్బన్లో వచ్చిందంటే అది మన వాజ్పేయి గారే. ఎలా అంటే డ్వాక్వా సంఘాలు అనేది గ్రామాల్లో పివి నరసింహారావు గారు పెట్టినప్పుడు ఇంత మహిళా సాధికారత జరగాలి, ఒక గ్రామాల్లోనే కాదు మహిళలు వెనకబడి ఉండి అర్బన్స్లో కూడా ఉన్నారు, టౌన్స్లో కూడా ఉన్నారనే ఉద్దేశంతో ఆయన దానిని డ్వాక్వా అనే పేరుతో మహిళా సంఘాలు ఏర్పాటు చేయబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఏ రాజకీయ పార్టీ అయినా సరే మహిళా సంఘాలని ఈరోజు ముందు పెట్టుకుని నడుస్తున్నాయి. మహిళలు ఈరోజు ఎంత సాధికారత నడిపారంటే, మహిళలు సాధించారంటే అది వాజ్పేయి గారు ఒక్కరే. ఇలా చెప్పుకుంటూ పోతే ఫోర్ వేస్, అన్ని నదుల అనుసంధానం కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఆయన మనం చూస్తున్నాం. ఇంకా సమయాంతీతమైంది కాబట్టి ఆయన యొక్క గొప్ప ఒక బుక్లా వేయించి ఉన్నారు మన కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ కూడా. అవన్నీ కూడా ప్రతి కార్యకర్త కూడా చదివి ఆయన యొక్క మంచి గుణాలను అలవాటు చేసుకొని ఆయన యొక్క నైతిక విలువలను మనలో కూడా మనం ఏర్పరచుకొని పార్టీ యొక్క అభివృద్ధికి ప్రతి కార్యకర్త కూడా తోడ్పడుతుందని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. ఆయన ఒక తన ప్రసంగంలో ద బెస్ట్ ప్రసంగంగా ప్రపంచమంతా దాన్ని గుర్తించింది. అవినీతి ఇక్కడి వరకు వచ్చిందా అని బాధపడుతూ, ఒక ఓటును కొనడం చాలా పెద్ద సమస్యేం కాదు, కానీ ఓటు కొంటే నా పార్టీ గెలుస్తుంది కానీ దేశం ఓడిపోతుంది. కానీ దేశమా పార్టీ ఈ రెండింటిలో నేను దేన్ని ప్రాముఖ్యత ఇవ్వాలనుకున్నప్పుడు నా దేశాన్ని గెలవనిస్తాను, పార్టీ ఓడిపోవడానికి నేను ఒప్పుకుంటానని చెప్పి ఆ విధంగా తన ఓటమిని అక్కడ ఒప్పుకున్నటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి వాజ్పేయి. 1999లో పార్లమెంట్ కార్గిల్ యుద్ధం జరిగింది. మనకి పాకిస్తాన్ అనేక విధంగా మన దేశం అనేక భూభాగాలు ఆక్రమించి యుద్ధం చేస్తూ ఉంది. మన వాళ్ళు కూడా మన సైనికులు యుద్ధం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడి నుంచి ఫోన్ వచ్చింది, మీరు వెంటనే యుద్ధం విరమించుకోవాలి, పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అది మీ దగ్గర వేయడానికి సిద్ధంగా ఉందని అంటూ ఫోన్లో సంభాషణ జరిగినప్పుడు ఏం చెప్పారు, ఒకవేళ అదే కానీ జరిగితే ప్రపంచ పట్టంలో పాకిస్తాన్ ఉండదని చెప్పినటువంటి ఒక ధైర్యశాలి, యుద్ధ భూమిలోకి వెళ్ళి సైనికుల యొక్క వెన్ను తట్టి నేను ఉన్నాను మీకు అని చెప్పి యుద్ధ భూమిలో మైన ధైర్యాన్ని నింపి ఈ దేశంలో 100 కోట్ల మంది భారతీయుల యొక్క ప్రతినిధులను మనం అని చెప్పి ఆ విధంగా సవాలు విసిరి కార్గిల్ విజయంలో విజయం సాధించినటువంటి ఘనత ఆయనకి దక్కుతుంది. కారణం మన నాయకత్వం అది. ఈరోజు మనం అనేక రకాల అభివృద్ధి పదాలు పేరు పెట్టుకుంటున్నాం. మనం రీసెంట్గా సెంట్రల్ మినిస్టర్గా పనిచేస్తారు అనిల్ మాధవ్ దవే, రీసెంట్ కాలం చేస్తారు ఆయన. ఆయన ఒక పుస్తకం రాశారు, స్వరాజ్యం నుండి స్వరాజ్యం దాకా అని ప్రస్తావన చేస్తూ, దేశంలో అనేక మంది ప్రధానమంత్రులు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు రకరకాల పథకాలు పెడుతుంటారు, కానీ చాలా తక్కువ పథకాలు మాత్రమే ప్రజాదరణ పొంది ప్రచురణలోకి వస్తాయి. అటువంటి అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఒక పథకం పేరు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. మనందరూ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకయ్యా అంటే ఆ పథకం యొక్క ఉద్దేశము, ఆ పథకం యొక్క ఆలోచన, పథకం యొక్క డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది స్పష్టంగా ఉంది సమాజానికి సేవ చేయాలని. కానీ చాలామంది తన వ్యక్తిగత పేర్లు పెట్టుకోవడము, లేకపోతే మా వర్గం పేరు, లేదా సామాజికమైనటువంటి కులం పేరు పెట్టుకోవడం అనేది ఇది ఎక్కువ
విజయం పొందలేవు, ప్రజాదరణ పొందలేవు అని చెప్పి. కాబట్టి అటువంటి తక్కువ పథకాల్లో ఈ పథకం చాలా ప్రజాదరణ పొందింది. కారణం దాని యొక్క ఉద్దేశం సుస్పష్టం. ఏ వ్యక్తి వాజ్పేయి యొక్క పథకమో లేకపోతే నరేంద్ర మోడీ పథకమో అని ఎక్కడ మనం పెట్టకూడదు. అలా పెట్టకుండా సమాజానికి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో మనం పథకాల పేర్లు పెట్టినట్టయితే తప్పనిసరిగా ఈ దేశంలో అందరికీ ఫలాలు. చాలామంది రాజకీయ నాయకులు చూస్తుంటాం ఈ పథకం ఈ వర్గానికి, ఈ పథకం ఈ సామాజిక వర్గానికి అని. కానీ మీరు బీజేపీ ప్రభుత్వంలో వాజ్పేయి గారు తీసుకున్న నిర్ణయాల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని కోట్ల మంది ప్రజానీకాలకు సంబంధించినటువంటి పథకాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని ఆయన విజయవంతమయ్యారు. కాబట్టి అటువంటి వ్యక్తులు విలువలు అనేది కేవలము పుట్టగానే వారికి రావు. వాళ్ళ నడిచినటువంటి సిద్ధాంతము, తీసుకున్నటువంటి సంస్థ, పెరిగిన వాతావరణం అది వస్తుంది. కాబట్టి రాష్ట్రీయ స్వయంసేవ సంఘ ప్రచారంగా పనిచేస్తారు. అనేక సంవత్సరాల పాటు సంఘం యొక్క సిస్టంలో నలిగారు. రాజకీయంలో అదే ముద్ర వేసుకుంటూ విలువలతో కూడినటువంటి జీవనాన్ని ఆచరించాలని చెప్పి ఆ విధంగా ఆచరించి ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా, ఒక రాజకీయ నాయకుడిగా ఎలా ఉండొచ్చు అని చూపించిన వ్యక్తి ఆయన. కానీ భగవంతుడు దేవుడు అని చెప్పి చప్పట్లు కొట్టి దండం పెట్టుకొని ఆయన చనిపోయినప్పుడు మనం పుష్పాలు అర్పించడం శ్రద్ధాంజలి కాదు. ఆయన ఆచరించినటువంటి కొన్ని విషయాల్లో మన జీవితంలో, మన పిల్లల్లో, మన కుటుంబంలో, మన యొక్క రాజకీయ జీవనంలో కానీ మనం ఆచరించినట్టయితే తప్పనిసరిగా వారి యొక్క ప్రభావం మన యొక్క కుటుంబం మీద, మన సమాజం మీద ఉంటుంది. అటువంటి ఆచరణ మనం కొన్ని విషయాల్లో తీసుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. ఆ విధంగా చేద్దామని కోరుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం చెప్తాను.